ధనుసురాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో, సానుకూలమైనటువంటి వాతావరణంలో అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు సాధిస్తారు. జన్మరాశిలో శనిని ఉన్నాడు, ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటి ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తి కూడా ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం, సొల్యూషన్ ఉంటుంది. దాని గురించి మీరు ఆలోచన చేయండి. వివాహ శుభకార్యాలు అతి కష్టం మీద జాగ్రత్తగా చేయగలుగుతారు. పునర్వాస ముందర విషయ వ్యవహారాల్లో అదృష్టం కలిసి వస్తుంది, మంచి సంబంధం దారికే అయితే కుదురుతుంది. పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఉన్న దిగులు అదేవిధంగా ఉంటుంది, వీళ్ళకి పెళ్ళిళ్ళు కుదరవు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీరు తెచ్చిన సంబంధాలు వీళ్ళకి నచ్చవు, వచ్చినటువంటి సంబంధాలు పిల్లలకి నచ్చవు. పోనీ మనకు నచ్చిన సంబంధాలు ఏమైనా ఉన్నాయనుకుంటే వాళ్ళకి మన పిల్లవాడు నచ్చట్లేదు. అబ్బాయి లావుగా ఉన్నాడను, బట్టతలనో, జుట్టు ఎక్కువగా లేదో ఏదో చిన్న వంకలు పెడుతున్నారు. అన్నీ బాగుంటే జాతకాలు కుదరట్లేదు, ఏం చేయాలి? అదేవిధంగా ఏ వ్యాపారంలో చేపెట్టినా నష్టం వస్తుంది, దాని ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? రుణాలు తీర్చాలి, దీనికి చేయవలసిన పని ఏంటి? బ్యాంకుల్లో డబ్బులు ఉండట్లేదు, ఏటీఎంలో దొంగలు పడ్డారు, ఉన్న డబ్బులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఏం చేయాలి? ఇదివరకు ఎవరైనా అడిగితే ఒక 100,000 రూపాయలు ఎవరు అంటే నోటి మాట మీద ఇచ్చేవాడు. ఇప్పుడు చెక్కులు ఇచ్చినా, నోటు రాసినా, ప్రమాణాలు చేసినా రూపాయి కూడా ఇవ్వట్లేదు. బ్యాంకులో ఎవరైనా డిపాజిట్ చేస్తే డబ్బులు మనం తీసుకోవడానికి ఎవరు డిపాజిట్ చేయట్లా? బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కడ కొప్పులు అంటూ పోతాయో, ఉంటాయో పోతాయోనని ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటున్నారు తప్ప బ్యాంకులో ఎవడో డిపాజిట్ చేయట్లా. ఇది కూడా మీ ఇబ్బందికే కారణమవుతుంది. ఈ రకమైనటువంటి వాతావరణం ఎందుకు ఏర్పడింది? మన కర్మ కొత్త ఏర్పడిందని బాధపడతారు. ఇందువల్ల ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు మీలాంటి వాళ్ళకి చాలామందికి వస్తాయి. కానీ అనవసరమైనటువంటి ఈ అభూత కల్పనల వల్ల, ప్రచారాల వల్ల ఈ పరిస్థితులు వస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. పునర్వాస సంబంధాల విషయ వ్యవహారాలు సారూకులు పడతాయి, గ్రీన్ కార్డు వ్యవహారం సారూకులు పడుతుంది, విదేశాలు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది, దానికి ఇబ్బంది లేదు. అదే కోణంలో నూతన వ్యాపార వ్యవహారాలు వేరే వాళ్ళతోటి చేద్దామని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటే దానికి ఇబ్బందులు వస్తాయి, చేయలేని పరిస్థితి వస్తుంది. సొంతంగానే ఏదైనా చేయాలి అని మీరు నిర్ణయించుకుంటారు, అంతకంటే మార్గం లేదు. ఈ రాశిలో జన్మించే వారికి బ్రౌన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటి వంట వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.